హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మినీ టీవీ. ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక డిఫరెంట్ స్టైల్ రెసిపీ తీసుకొచ్చేసానండి. మీరు ఆలూ పరోటా చూసుంటారు, అలాగే ఇంకా చాలా వెరైటీస్లో పరోటాలు చూసుంటారు. బట్ ఇలా ఆమ్లెట్ పరోటాని మాత్రం ఇంతకుముందు ఎక్కడ చూసుంటారు, ట్రై చేసి ఉండరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ పరోటా. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా ఆమ్లెట్ పరోటా కోసం గోధుమ పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను తీసుకున్న ఒక కప్పు క్వాంటిటీకి 5 పరోటాలు వస్తాయి. దాన్ని బట్టి మీరు ఎంతమందికి ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా క్వాంటిటీని తీసుకోవచ్చు. ఈ గోధుమ పిండిలో వాటర్ పోసుకుంటూ యాజ్ ఇట్ ఈస్ మనకి చపాతి పిండి లాగానే స్మూత్గా వచ్చేట్టు కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసేస్తే పిండి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోండి. ఎప్పుడైనా సరే చపాతీలకైనా పరోటాలకైనా సరే మనం పిండిని ఎంత స్మూత్గా అయితే కలుపుతామో, ఎంత ఎక్కువసేపు కలుపుతామో మనకి పరోటాలైనా చపాతీలైనా అంత మెత్తగా వస్తాయి. కాబట్టి ఇలా వీలైనంత స్మూత్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా పక్కన వదిలేయాలి. పిండి కొంచెం మ్యాగ్నెట్ అయ్యేలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం ఫస్ట్ ఇలా ఒక చిన్న మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఒక్క పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. వీటన్నింటినీ ఒక చిన్న బౌల్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక చిడికడు పసుపు, అలాగే 1/2 స్పూన్ వరకు కారం కూడా వేసుకుని ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 4 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. మనం తీసుకున్న 5 పరోటా క్వాంటిటీకి 4 కోడిగుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది స్టఫింగ్కి. వీటన్నింటిని కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పరోటా కోసం చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఒక 5 మినిట్స్ మ్యాగ్నేట్ చేయాలి ఎప్పుడైనా సరే పిండి కలిపిన తర్వాత, అప్పుడే మనకి ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండిని ఈ సైజులో చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. చపాతీ కోసం చేసినట్టు మరీ పెద్ద సైజులో చేయకూడదు, ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఈ పిండి ముద్దని పొడి పిండిలో డిప్ చేసుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి. మనం పరోటా కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరీ పలచగా రుద్దుకోకూడదు, కాస్త మందంగానే ఉండాలి. కొద్దిగా మందంగా ఉంటేనే పరోటా అనేది బాగా పొంగుతుంది, పొంగినప్పుడు పగిలిపోకుండా ఉంటుంది కాస్త మందంగా ఉండటం వల్ల. మిగతావన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఈ మందంగా ఉంటే సరిపోతుంది, ఇంతకన్నా పలచగా రుద్దకూడదు. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం పరోటాల్ని కాల్చుకోవాలి. ఒకవైపు కొద్దిగా బబుల్స్ వస్తున్నప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా ఒక 15 సెకండ్ల పాటు పెనం మీద ఉంచాలి. కొద్దిగా ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు వెంటనే తీసేసి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా బబుల్స్ వస్తూ ఉంటాయి. అలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకుంటే పరోటా అనేది చాలా బాగా పొంగొస్తుంది. ఈ పరాటాని కాల్చినంతసేపు కూడా గరిటతోటి అలా ఒత్తుతూ ఉంటే మనకి బబుల్స్ అనేవి త్వరగా వస్తాయి. వావ్, చూడండి ఎంత బాగా పొంగిందో. డైరెక్ట్ పొయ్యి మీద పెడితే పరాటా ఎప్పుడైనా సరే ఇలాగే పొంగుతుంది. ఇదే విధంగా మిగతా పరాటాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పొంగుతున్నప్పుడు తీసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేయాలి. మీరు 1 బై 1 పరాటా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే అన్నీ ఒకేసారి ఈ విధంగానైనా సరే ప్రిపేర్ చేయొచ్చు. ఇలా రెడీ అయిన పరోటాలోకి చాక్ తోటి ఈ విధంగా ఒక సైడ్ చిన్న రంధ్రం చేసుకోవాలి. చూడండి లోపల వరకు కూడా 2 లేయర్స్ మాత్రమే ఉన్నాయి. మనకి మనం ఫోల్డ్ చేసి చేయలేదు కాబట్టి చపాతీని 2 లేయర్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్ని పోసుకోవాలి. ఇందులోకి ఆమ్లెట్ ఎంతైతే పడుతుందో అంతా చూసి పోసుకోవాలి. ఎక్కువగా పోసేసినట్లయితే బయటకు వచ్చేస్తుంది, తక్కువగా పోసినట్లయితే ఆమ్లెట్ ఫ్లేవర్ అనేది తక్కువగా తెలుస్తుంది.
కాబట్టి ఎంతైతే సరిపోతుందో అంతే పోసుకోవాలి. చూడండి, ఇలా పోసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేశారంటే ఎడ్జ్ అనేది కొంచెం క్లోజ్ అవుతుంది. ఇలా పోసుకున్న తర్వాత స్టవ్ మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆయిల్ని ఇలా పైనుంచి చల్లుకుంటూ లైట్గా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్కి టర్న్ చేసుకుంటూ చూస్తూ మాడిపోకుండా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా చెలాక్తోటి ఆయిల్ రాస్తూ కనుక కాల్చుకున్నట్లయితే పైన చపాతీ మాడిపోకుండా లోపల ఎగ్ అనేది మంచిగా కుక్ అవుతుంది. మనం చపాతీని రెండు వైపులకి టర్న్ చేసేటప్పుడు లోపల ఎగ్ అనేది సరిగా ఉడకపోతే మనకి వెంటనే తెలిసిపోతుంది, ఇలా తిప్పేటప్పుడు కారిపోతూ ఉంటుంది. అలా కారకుండా స్టిఫ్గా అయిపోయిందంటే మనకి లోపల ఆమ్లెట్ అనేది కుక్ అయినట్టే. అంతేకాకుండా లోపల ఆమ్లెట్ కుక్ అయిందంటే మనకి పరోటా అనేది మళ్ళీ పొంగుతుంది. ఫస్ట్ ఎలాగైతే మనం డైరెక్ట్ స్టవ్ మీద పెట్టినప్పుడు పొంగిందో అదే విధంగా మళ్ళీ పొంగుతుంది పరోటా అనేది. చూడండి ఎలా పొంగిందో, ఇలా పొంగొస్తుంది పైకి. అప్పుడు మనకి లోపల ఉన్న ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా పొంగిందంటే మనకి పరోటా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు, లోపలున్న ఆమ్లెట్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇదే విధంగా మిగతా పరాటాలన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పరాటాలని మనకి నచ్చిన విధంగా కట్ చేసుకుని కొద్దిగా టమాటో సాస్ తోటి కనుక సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పరాటా ఇక్కడిది కాదండి, మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీలో ఒక ఫేమస్ హోటల్లో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఈ పరాటాని ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ హోటల్లో ఫేమస్ రెసిపీ అన్నమాట ఈ ఆమ్లెట్ పరాటా. చాలామందికి తెలుసు ఢిల్లీలో ఉన్న వాళ్ళకి, అలాగే ఢిల్లీ టూర్ చేసిన వాళ్ళు కూడా డెఫినెట్గా ఇది టేస్ట్ చేసి ఉంటారు. అలా టేస్ట్ చేసిన వాళ్ళైతే ఈ వీడియో చూడగానే వెంటనే ట్రై చేస్తారు, ఎందుకంటే ఒక్కసారి ఇది టేస్ట్ చూసిన వాళ్ళు ఒక్కసారితోటి ఆగలేరు కాబట్టి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ తినిపించి చూడండి, అందరికీ నచ్చుతుంది. దీన్ని ఆమ్లెట్ పరాటా అని అనొచ్చు, లేదంటే మన ఆంధ్ర స్టైల్లో ఆమ్లెట్ బొబ్బట్ అని కూడా అనొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, చూడండి ఎంత బాగుందో. రొటీన్గా చేసే వంటలు కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. ఈ ఆమ్లెట్ పరోటా మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం గనక మన మినీ టీవీ ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్లో ఆల్ అని ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను, మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.